ఈరోజు మా టెరస్ గార్డెనింగ్ లో వంకాయలు టమోటాలు హార్వెస్ట్ వచ్చాయండి వాటిని నేను ఎప్పుడు వేసుకున్నాను వాటి కోసం నేను ఏమేమి చేశానో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి హాయ్ అండి నా పేరు అనూష వెల్కమ్ టు లేడీస్ జోన్ ఛానల్ మేము నవంబర్ 2020 లో టెరస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశామండి ముందు స్టాండ్స్ అవన్నీ రెడీ చేసుకున్నాము తర్వాత గ్రో బ్యాగ్స్ మళ్ళీ వాటికి అవసరమైన పాటింగ్ మిక్స్ కూడా చేసుకొని అన్ని రెడీగా పెట్టుకున్నామండి నేను అప్పుడు టమాటాలు వంకాయలు మాత్రం వేసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఇవి రెగ్యులర్ గా మనకి ఇంట్లోకి అవసరమవుతుంటాయి ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ వస్తుంది కదా అనేసి ఆ అభిప్రాయం తోటి నేను ఇవి సెలెక్ట్ చేసుకొని సీడ్స్ కూడా రెడీ చేసుకొని నేను నానబెట్టుకొని వేసుకున్నానండి వాటికి అవి రావడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది అనిపించి నేను బయట నుంచి కూడా నార్ తెప్పించుకున్నాను అవి కూడా వేసుకున్నానండి మొత్తం నేను ఒక్కొక్క గ్రో బ్యాగ్ కి 2 నుంచి 3 వేసుకునేదాన్ని నార్లు మనకి ఏంటంటే అవి నార్ పోసుకోవాలండి టమాటా ఒకటి వంకాయ ఒకటి ఎప్పుడు మనం సీడ్స్ చల్లేస్తే మొక్కలు వస్తాయి అవి సెట్ అయిన హైట్ పెరిగిన తర్వాత మనము తీసి ఈచ్ గ్రో బ్యాగ్ కి గాని పాట్ కి గాని 2 లేదా 3 వేసుకోవాలి 2 అయితే కరెక్ట్ అండి నేను ఈ సైజ్ గ్రో బ్యాగ్ కి ఇప్పుడు మేము మాకుండే గ్రో బ్యాగ్ కి 3 వేసుకున్న దాంట్లో ఏంటంటే 2 బానే వచ్చాయి ఒక మొక్క ఏంటంటే స్లోగా గ్రో అయ్యేది పోయేది కాదు కానీ కొంచెం గ్రోత్ అనేది స్లోగా ఉండేది కానీ ఓకే బానే వచ్చాయండి ఇంకా అప్పటి నుంచి నేను చేయడానికంటే అప్పుడు మాకు బాగా వర్షాలు పడ్డాయండి 1.5 మంత్ మాత్రం అసలు నేను నీళ్లు పోయడానికి కూడా స్కోప్ ఇచ్చేది కాదు అందుకని నేను ఇంకా వాటికి చేసేది ఏమి ఉండేది కాదు ఇంకా మంచి విషయం ఏంటంటే ఆ వర్షాలను తట్టుకొని అవి నిలబడ్డాయి అది గొప్పగా చెప్పుకోవచ్చు నేను 1.5 మంత్ తర్వాత నుంచి ఇంకా నేను వీటి మీద కొంచెం కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం చేశానండి నా డైలీ రొటీన్ వచ్చేసి నేను పొద్దున్నే లేచి నా మొక్కల్ని నేను ఒకసారి చూసుకోవాలండి ఇంకా నేను ఈచ్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసేదాన్ని నాకు అప్పుడు వంగలోను టమాటాలోను ఏం కనిపించాయి అంటే పేనుబంక ఒకటి పిండి నల్లి ఒకటి రెండిట్లో కామన్గా కనిపించేవండి నేను అప్పుడు వాటిని చేత్తోనే ఎక్కువగా తీసేసేదాన్ని పేనుబంక వచ్చినప్పుడు ఏంటంటే ఆ లీఫ్ వరకు నేను రిమూవ్ చేసేదాన్ని వంకాయలో ఈ రెండు బాగా కనిపించాయి ఇంకా టమాటాలో ఈ రెండింటితో పాటు లీఫ్ మైనర్ ఒకటి కామన్గా అబ్జర్వ్ చేసేదాన్ని అండి దానివల్ల మనకు పెద్ద ప్రమాదం అయితే ఏమీ ఉండదండి మనము కామన్గా చూసేది అది ఇంకోటి ఏంటంటే రేర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అండి అది కాయ కుళ్ళు అంటాం కదా కాల్షియం లెవెల్ తగ్గినప్పుడు కాయ అనేది ఆ అడుగు భాగం నుంచి కుళ్ళిపోతుందండి అది నేను పెద్ద అబ్జర్వ్ చేయలేదు నాకు పెద్దగా అది రాలేదండి వీటికి ఒక దాంట్లో మాత్రం నల్లగా కాయ కింద నల్లగా కనిపించేది అది దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఏమీ కలగలేదు పిండి నల్లి అంటే తెల్లగా కనపడుతుంది కదండి దాన్ని మనం చేత్తో రిమూవ్ చేస్తాము పేనుబంకని ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకి చీమలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయండి లీఫ్ని ఇలా టర్న్ చేసి చూస్తే మనకి అడుగున మనకి నల్లగా పేనులాగా కనిపించి అందులో చీమలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలా దాన్ని మనము పేనుబంక అంటామండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని చేత్తోటి ఆ లీవ్ని కనుక రిమూవ్ చేస్తే ఇంకేముండదండి ఇంకా లేకపోతే మిగిలిన వాటికి కూడా అది పాగుతుంది కాబట్టి మనము చేత్తోనే ఎక్కువగా చేసుకోవచ్చండి నేనైతే 70-80% నేను చేత్తోనే మొత్తం రిమూవ్ చేసేదాన్ని దానికంటూ ప్రత్యేకంగా ఏమిచ్చేదాన్ని కాదు బై హ్యాండే మనము చాలా వరకు తీసేసుకోవచ్చండి మన టెర్రస్ గార్డెనింగ్లో నేను వీటి గ్రోత్కి పెద్దగా ఏమి ఇవ్వలేదండి నేను డైలీ ఇచ్చేది ఏంటంటే నా కిచెన్ వేస్ట్నే నేను ఇచ్చేదాన్ని ఏంటంటే ఒక బకెట్లో మనము బియ్యము కందిపప్పు కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి పోసుకునేదాన్ని ఇంకా ఆ రోజు నేను ఏదైతే వంట చేస్తానో అవి వెజిటబుల్ వేస్ట్ కానీ ఫ్రూట్స్ తిన్న ఫ్రూట్స్ ఆ వేస్ట్ కానీ మొత్తం ఆ బకెట్లో పోసేదాన్ని 3-4 డేస్ ఉంచేదాన్ని అండి అది అలాగే తర్వాత మళ్ళీ అది మనము హ్యాండ్తో కానీ అట్లా బాగా నలిపేసుకొని ఆ కిచెన్ వేస్ట్ని మొత్తం బయటికి లాగేసి ఆ వాటర్ని మళ్ళీ మనము బకెట్ వాటర్లో మిక్స్ చేసి వాటిని మాత్రమే నేను మొక్కలకి ఇచ్చేదాన్ని నేనేంటంటే కొన్ని చాలా వరకు ఆ కిచెన్ వేస్ట్ని ఇంకేం చేస్తాంలే అంటే మామూలుగా అయితే మనము వర్మి కంపోస్ట్ అలా చేసుకునే వాళ్ళైతే దానికి యూజ్ చేసుకోవచ్చు కానీ నాకు అంత పెద్ద టైం ఉండేది కాదు నేనేం చేసేదాన్ని అంటే దాన్ని పడేసేదాన్ని మామూలుగా అయితే అలా పడేయకూడదండి మనము కిచెన్ వేస్ట్ అలా బకెట్లో వేసుకునేటప్పుడే మనము సన్నగా కట్ చేసి కనుక వాటిలో వేసుకుంటే అవి మ్యాక్సిమం మిక్స్ అయిపోతాయండి కొంచెం అరాకొరా ఉన్నాయి కూడా మనము తీసుకెళ్ళి దాంట్లో వేస్తే ఏంటంటే గ్రో బ్యాగ్లో అదే మనకి మళ్ళీ కంపోస్ట్గా తయారవుతుంది
కాబట్టి మీరు గనక కిచెన్ వేస్ట్ని అలా పడేస్తూ ఉంటే గనక దయచేసి పడేయొద్దండి. తీసుకొచ్చి మనకి గ్రో బ్యాగ్లోనే వేయండి. మనకి బకెట్లో వేసుకునే ముందే సన్నగా కట్ చేసుకోండి, మ్యాక్సిమం ఆ వాటర్లో మిక్స్ అయిపోతాయి. అదొకటి ఇచ్చేదాన్ని. ఇంకా నేను వెన్న తీసేదాన్నండి. మనకి కర్డ్ ఉంటుంది కదా, అది పైన వెన్న తీసేసి నేను నెయ్యి ఎక్కువగా చేసుకునేదాన్ని. ఆ వెన్న జిలికినప్పుడు మజ్జిగ వస్తాయి కదా, ఆ మజ్జిగని నేను పారబోయినండి. మళ్ళీ మొక్కలకే ఉపయోగించాలని చెప్పి నేను వాటిని కూడా ఇంకో దాంట్లో స్టోర్ చేసుకునేదాన్ని. ఒక 1 వీక్ ఉంచేదాన్నండి బాగా పులిసిపోయేదాకా. దాన్ని మళ్ళీ ఒక 2 బకెట్స్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి మళ్ళీ నేను అది మొక్కలకు ఇచ్చేదాన్ని అండి. పుల్లటి మజ్జిగ కూడా మొక్కలకి చాలా మంచిది. నేను కామన్గా ఇచ్చేదైతే ఈ రెండేనండి. నాకు ఒక చిన్న పాప ఉంది, నాకు ఇంతకు మించి టైం దొరికేది కాదు, నేను రెగ్యులర్గా ఇవే ఇచ్చేదాన్ని అండి మొక్కలకి. నేను కిచెన్ వేస్ట్ని ఇంకా పుల్లటి మజ్జిగని ఎలా తయారు చేసుకొని మొక్కలకి ఇచ్చానో, ఎన్నెన్ని పాళ్ళు ఇచ్చానో మొత్తం క్లియర్గా ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనము వంకాయ టమోటా మొక్కలలో సెల్ఫ్ పాలినేషన్ చూడొచ్చండి, ఎందుకంటే ఆడ మొగ కలిపి ఒకే పువ్వులో ఉంటాయి కాబట్టి ఇవి రెండు సెల్ఫ్ పాలినేటింగ్ అండి. తీగజాతి వాటిలాగా మనము హ్యాండ్ తోటి పొలినేషన్ చేయాల్సిన పని లేదు, వాటికి అవే పొలినేషన్ చేసుకోగలవు. ఎలా అంటే ఎయిర్ ద్వారా ఒకటి, బంబుల్ బీస్ అండి తుమ్మెద, వాటి వల్ల పొలినేషన్ చేసుకుంటాయి. ఇదిగోండి దీన్ని యాంథర్ అని అంటారు, దీన్ని స్టిగ్మా అంటారండి. యాంథర్ నుంచి వచ్చే పాలిన్ గ్రెయిన్స్ వచ్చి స్టిగ్మా మీద పడినప్పుడు పొలినేషన్ అనేది జరుగుతుందండి. ఇది మనకి ఎక్కువగా ఎయిర్ ద్వారా జరుగుతుందండి, విండ్ పొలినేషన్ అని అంటాము. ఎయిర్ గాలి బాగా వీచినప్పుడు పొలిన్ గ్రెయిన్స్ వచ్చి స్టిగ్మా మీద పడి అప్పుడు పొలినేషన్ జరుగుతుందండి. ఇంకోటి బంబుల్ బీస్ ద్వారా పొలినేషన్ జరుగుతుందండి. బంబుల్ బీస్ అంటే తుమ్మెదలు, వాటి చేసే పొలినేషన్ని బజ్ పొలినేషన్ అంటామండి. బజ్ పొలినేషన్ అని ఎందుకు అంటామంటే అవి బజ్ అనే సౌండ్ చేసుకుంటూ వస్తాయన్నమాట. ఆ వైబ్రేషన్కి అవి యాంథర్స్ మీద వాలినప్పుడు ఆ పొలిన్ గ్రెయిన్స్ వచ్చి స్టిగ్మా మీద పడతాయండి, దాన్నే మనము బజ్ పొలినేషన్ అని అంటాము. వాటి ద్వారా కూడా పొలినేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఈ రోజుల్లో తుమ్మెదలు తక్కువైపోయాయి కాబట్టి ఏది జరిగినా ఎయిర్ ద్వారానే జరగాలి. ఇంకా గాలి వల్ల కూడా మాకు పొలినేషన్ జరగట్లేదు, ఇంకా పూలన్నిటికీ కాయలు రావట్లేదు అనుకున్నప్పుడు మనము హ్యాండ్ ద్వారా పొలినేషన్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ పాయింట్స్ అన్నీ నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఒకేసారి గుర్తురావు కదా, అందుకని నేను ముందే చెప్పాలనుకున్నది చెప్పేసి ఇప్పుడు హార్వెస్టింగ్ మొదలు పెడుతున్నానండి. ఓకే రండి హార్వెస్ట్ చేస్తూ ఇంకొన్ని మాటలు మీకు చెప్తాను. ఇదిగోండి ఈ వంకాయ మొక్కలు చూడండి, కాయలన్నీ బాగా వచ్చినాయండి. చూసారా ఒక చిన్న మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో. మనము హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఏ కాయల్ని హార్వెస్ట్ చేసుకోవాలో కొంతమందికి తెలియదు కదండి, ఒకసారి చూడండి. మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే తొడిమెల్లండి. తొడిమెలు ఇలా ఉండి ఇదిగోండి ఇంత పొడుగ్గా ఉంటాయి కదా, ఇంత పొడుగ్గా ఉండి కాయ ఇదిగోండి ఈ సైజులో ఉన్నప్పుడు హార్వెస్ట్ చేయకూడదండి. ఇదిగోండి లేతగా ఉంది తొడిమె, వీటిని మనం హార్వెస్ట్ చేసుకోకూడదు. ఇంకొన్ని రోజులు టైం ఉందండి వీటికి. ఈ కాయని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఈ తొడిమె కాస్త ముదిరినట్టుగా అనిపిస్తుంది కదా, ఈ కాయని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకొన్ని రోజుల నుంచిన పర్వాలేదండి, ఇది చాలా లేత తొడిమె కదా, అందుకని మనము ఇంకొన్ని డేస్ ఉంచుకోవచ్చు. ఒక 2-3 డేస్ ఉంచవచ్చండి దీన్ని. ఇదైతే కరెక్ట్గా వచ్చేసింది, ఇంకా దీన్ని హార్వెస్ట్ చేసేయాలి లేకపోతే ఇంకా ముదిరిపోద్దండి. పొలినేషన్ జరిగిన తర్వాత ఇలాంటి పింజలు వస్తాయి, తర్వాత ఈ సైజుకి వస్తాయి. ఇవి ఈ పచ్చి టమోటాలు మనకి గోల్డెన్ ఎల్లో కలర్లోకి మారుతాయి. ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేయకూడదండి. మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి రైట్ టైం ఏంటంటే గోల్డెన్ ఎల్లోగా మారిన తర్వాత లైట్ రెడ్గా ఇలాగొస్తాయి, వీటి తర్వాత ఇదిగోండి ఇలా రెడ్గా అవుతాయి, వీటిని మాత్రమే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి మనకి కూరకి రెడీగా ఉన్నట్టు. టమాటాస్లో అయితే ఇదండి, వీటితోటి మనం పచ్చడి చేసుకోవచ్చండి. పచ్చి టమాటాలతోటి నిల్వ పచ్చళ్ళు అయితే బాగుంటాయి. మనం కర్రీ చేసుకోవడానికి మాత్రం ఈ రెడ్ కలర్లోకి రావాలండి టమాటా. కూరకైతే ఇది, మన పచ్చడికి అయితే ఈ కలర్లో కానీ లేదా ఈ కలర్లో, కూరకి మాత్రం ఈ రెడ్ కలర్. టమోటాస్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి చాలా పెద్దగా వచ్చాయి, ఈ సీడ్ మంచి సీడ్ అండి,
ఒక్క టమోటా ఈ సైజ్ లో ఉందండి చాలా మంచి సీడ్ ఇది ఆఫ్ కోర్స్ ఇంతకన్నా పెద్ద సైజ్ లో ఉంటాయి అనుకోండి మాకు ఉన్న వాటిలో మాత్రం ఇదే పెద్ద టమోటా అండి మిగిలినవన్నీ చిన్న చిన్నగా వచ్చాయి చాలా రెడ్ గా ఉన్నాయండి చూస్తుంటే మాత్రం తినేయాలనిపిస్తుంది చాలా బాగుంటుంది కదా ఈ ఎక్స్‌పీరియన్స్ మనమే ఇంట్లో పండించుకొని ఇలా కోసుకొని వండుకుంటే ఆ టేస్ట్ వేరండి ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా వేరు ఇదిగోండి ఇప్పుడు నేను వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి బాగా వచ్చాయండి ఈ మొక్కకి చూడండి చిన్న మొక్కే రెండేసాను ఈ మొక్కకి మాత్రమే ఎక్కువ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఈ తోడిమ చిన్నగా ఉంటే మనకి హార్వెస్ట్ కి రెడీగా ఉన్నట్టు మనకి కొత్త ప్రొడక్షన్ రావాలి అంటే మొక్కకి మరి భారాన్ని పెంచేయకూడదు కాయలు కోస్తూ ఉంటేనే మొక్క ఎదుగుతుంది ఎక్కువ కాయలు రావడానికి ఆస్కారం ఉంటుందండి ఇదిగోండి తెల్ల వంకాయలు ఇవి చిన్నగా ఉన్నాయి కదా ఇవి తెల్ల వంకాయలతో మనకి గుత్తంకాయ అయితే చాలా బాగుంటుందండి మామూలుగా అయితే గుత్తి వంకాయ నల్ల వంకాయలతో చేస్తాము ఇవి సైజ్ చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటితో చేసినా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కొడుకు వంకాయలు ఇలా ఉంటే మనకి హార్వెస్ట్ సిద్ధంగా ఉన్నట్టండి ఇది కరెక్ట్ సైజ్ అండి మనము హార్వెస్ట్ చేసుకోవడానికి ఇంకోటి ఈ మొక్కను చూశారు కదా కిందేమీ లీవ్స్ లేవు ఒక పైన మాత్రమే లీవ్స్ ఉన్నాయి నేను చెప్తూ ఉన్నాను కదా పేనుబంక అలాంటివి వచ్చినప్పుడు నేను లీవ్స్ కట్ చేస్తూ ఉంటాను అదొకటి నేను మామూలుగానే ఎక్కువ ఎక్స్ట్రా లీవ్స్ రానివ్వనండి నేను కట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మొక్కకి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే మనము ఆకులు ఉంచాలండి అంతకుమించి ఎక్స్ట్రా ఉండడం వల్ల ఏంటంటే వాటి గ్రోత్ అనేది తగ్గుతుందండి ఎందుకంటే మనకి ఇంకా వాటికి ఇంకా స్కోప్ ఉండదు కదా మనము ఏమైతే పోషకాలు ఇస్తున్నామో అవన్నీ ఉన్న ఆకులకే సరిపోతూ ఉంటే మరి ఎక్స్ట్రా గ్రోత్ అనేది మనకు ఎలా వస్తుంది కాబట్టి అవసరం లేని ఆకులు రిమూవ్ చేసుకుంటూ ఉంటే మనకి మొక్క ఎదుగుదల అనేది బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి బాగా రెడ్గా వచ్చున్నాయి గుత్తిగా చాలా బాగున్నాయి చూడటానికి పిండి నల్లి అని చెప్పాను కదా ఇదిగోండి తెల్లగా ఇలా ఉంటుందండి పిండి నల్లి మనము ఇలా చూసినప్పుడు చేత్తోటే ఇలా తీసేసుకోవాలి ఇలా నలిపేసుకుంటే ఏముండదండి నేను మ్యాక్సిమం అయితే బై హ్యాండే చేస్తాను అన్నిటినీ ఇదిగోండి నేను బయట కొనుక్కున్న టమోటాలు అండి అవి నేను సీడ్స్గా వేసానని చెప్పాను కదా వాటి సైజ్ బాగుండి నాకు వేయాలనిపించింది ఇవి మాత్రం మంచి సైజులో వచ్చాయండి బయట నుంచి నారు తెప్పించి వేసినవి మాత్రం చిన్న టమోటాలు అండి ఇవి మాత్రం నేను వేసుకున్నవి పెద్ద సైజులో వచ్చాయి మనం ఎప్పుడైనా అంతేనండి మనకి ఏదైనా సీడ్ బాగుంది అనిపిస్తే అది స్టోర్ చేసుకోవడం మంచిదండి ఎందుకంటే బయట మనం కొన్న సీడ్స్ అంత బాగుండవు మనం స్టోర్ చేసి మనం వేసుకున్న సీడ్సే మనకి రిజల్ట్ అనేవి మంచిగా ఇస్తాయి ఇదిగోండి ఇంకోటి చూపించాలి మీకు తొండని చూడండి తొండ ఇది మనకు ఏమంటారంటే మొక్కల్లో మిత్ర పురుగులు శత్రు పురుగులు అని అంటాం కదండి తొండ మాత్రం మిత్ర పురుగండి మనకి మనకి ఏమైనా చీడపీడలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా సగం అవే తీసేస్తుంటాయి మనకి తినేస్తాయి కాబట్టి అవి నేను ఈ తొండని మాత్రం ముందు భయపడ్డాను ఏంటి ఇది తొండ బల్లె అని తర్వాత మా మామయ్య చూసి ఇది మిత్ర పురుగమ్మ ఇది మంచిది ఇంకా ఉంటే మనకి ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటే ఇవి తినేస్తూ ఉంటాయి అని చెప్పారు ఇంకా దాన్ని నేను అలాగే ఉంచేశానండి మీలో చాలామంది తొండలు అలా ఉంటాయి కదా అనేసి భయపడుతుంటారు అలా భయపడొద్దు ఎందుకంటే అవి మన మొక్కలకి మంచి చేస్తాయండి ఇంకా మనల్ని ఏమి చేయవు అవి మనం వస్తున్నామంటేనే ఇంకో మొక్క మీదకి వెళ్ళిపోతుంటాయి
ఈ మొక్క గురించి మాత్రం నేను ప్రత్యేకంగా చెప్పాలండి, ఎందుకంటే రోజు మార్నింగ్ లేసి నేను ఇలా వచ్చినప్పుడు ఇది మాత్రం నాకు స్పెషల్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీటికి చిన్నవైనా కాయలు ఎక్కువగా కనపడతాయండి. ఒకవైపు రెడ్గా ఉంటుంది, ఇంకోవైపు గ్రీన్గా కనిపిస్తాయి. చూడండి పిందెలు ఎలా ఉన్నాయో. రోజు ఫస్ట్ మాత్రం నేను ఈ మొక్కను చూస్తానండి. సైజ్ చిన్నవి అయినా ఎక్కువ కాయలు ఉన్నాయండి దీనికి. ఆల్రెడీ దీనికి చాలా కాయలు కోసాను, ఇది ఇంకోసారి కోస్తున్నానండి. వంకాయ సీడ్స్ బయట నుంచి తెచ్చి కొని వేసామని చెప్పాను కదా, దాంట్లో మూడు రకాల సీడ్స్ ఉన్నాయండి. ఇది ఒక వంకాయ, ఇది ఒక టైప్ అండి. ఇంకోటి ఈ వైట్ చిన్న సైజ్ అండి. మనకు గుత్తి వంకాయలు చిన్నవి ఉంటాయి కదా, ఆ సైజులో ఉంది తెల్ల వంకాయ. ఇది మనకి గుత్తి వంకాయలాగే చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. అయితే నేను చెప్పాను కదా ఈ హైట్ వచ్చేంత వరకు పూత రాలిపోతుంది అని, ఈ మొక్కలకేనండి. మా మామయ్య దీనికి బాగా ఎగ్ ఎమల్షన్ ఇచ్చారనమాట, అప్పటి నుంచి కొంచెం పర్వాలేదు. ఇంకా పుల్లటి మజ్జిగ ఇచ్చామండి, అప్పటి నుంచి కొంచెం బెటర్గా కాయలు వస్తున్నాయి. ఇంకోటి ఇది పెద్ద సైజ్ అండి కాయలు, ఇదే ఇంకొంచెం పెద్దది అవుతుంది అనమాట. వైట్లోనే ఇందాక చిన్నది చూపించాను కదా, అది ఒక సైజు, ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుంది. ఇలా మూడు రకాల సీడ్స్ వచ్చాయండి. మా టెర్రస్ గార్డెన్లో ఎక్కువగా మీకు ఇవే కనపడతాయండి, ఎందుకంటే ఇవి మనము రోజు ఉపయోగించేవి కదా అని నేను ఎక్కువ ఇవే వేశాను. ఏరియా తక్కువ ఉంది కాబట్టి నాకు. వీటికి ఎండ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మినిమం 5 అవర్స్ అయితే కంపల్సరీ ఎండ ఉండాలి అండి. కాల్షియం డెఫిషియన్సీ అంటే ఎలా వస్తుందో కాయ మీద ఇలా వస్తుందండి, ఇంకా ఎక్కువ అయిపోయి కాయ కుళ్ళిపోతుంది. కానీ ఇది జస్ట్ మచ్చలాగా వచ్చింది, పెద్ద కాయ ఏమి కుళ్ళలేదండి. ఇలాగే ఎక్కువ వస్తుందండి కాల్షియం డెఫిషియన్సీ అంటే. మీకు ఇంతకుముందు చూపించాను కదా పొడుగు వంకాయలు అని చెప్పి, అవి పొడుగు వంకాయలండి. ఇవి పొడుగు వంకాయలే కానీ ముళ్ళ వంకాయలండి, వీటిని చాలామంది ఇష్టపడుతుంటారు. వీటికి పైన ఉన్న ముళ్ళు తీసేసి నూనె వంకాయగా లేదా గుత్తి వంకాయగా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందంటండి, చాలామంది ఇష్టపడతారు వీటిని. ఇవి బయట నారు తెప్పించి వేసినవండి, కొన్ని అలా పొడుగు వంకాయలు వచ్చాయి, కొన్ని ఇలా ముళ్ళు వంకాయలు వచ్చాయండి. ఇదిగోండి ముళ్ళు, మనం కర్రీ చేసుకునేటప్పుడు ఈ ముళ్ళు తీసేసి చేసుకోవాలండి. ఇదిగోండి ఇవి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక కాయ కట్ చేస్తున్నాను. మా చిన్న టెర్రస్ గార్డెన్లో మాకు వచ్చిన హార్వెస్ట్ ఇదండి, చాలా బాగా వచ్చాయనిపించింది ఈసారి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.